హలో అండి, అందరికీ యాపిల్ మ్యాంగో తెలుగు ఛానల్కి స్వాగతం. దసరా నవరాత్రులు వచ్చేస్తున్నాయి కదండి, అమ్మవారికి నివేదించే ప్రసాదాలు చాలా వీడియోల్ని నేను అప్లోడ్ చేశానండి. కొత్తగా చూసేవాళ్ళ కోసం ఆ ప్రసాదాలు ఉన్న ప్లేలిస్ట్ లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తానండి, తప్పకుండా చూడగలరు. ఇప్పుడైతే బియ్యంతో చేసుకునే 9 రకాల ప్రసాదాలని ఒకే వీడియో రూపంలో మీ ముందుకు తీసుకొచ్చానండి. వీడియో చూసే ముందుగా మీ అందరికీ ఒక రిక్వెస్ట్ అండి, ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళకి మీకు ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ బటన్ కింద రెడ్ కలర్లో ఉంటుందండి, దాన్ని క్లిక్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది, దాన్ని కూడా క్లిక్ చేయడం వల్ల నేను ఎప్పుడు ఏ వీడియో పెట్టినా కానీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. ఇక మనం ప్రసాదాలు చూద్దాం. అయితే ఇక్కడ ఒక గమనికండి, ఏ రోజు ఏ ప్రసాదం చేయాలనేది స్పెసిఫిక్గా చెప్పడం లేదండి. ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి పెడుతూ ఉంటారనమాట, మీ వీలుని బట్టి ప్రసాదం చేసుకోవచ్చు. ఇక మనం ప్రసాదాలు చూద్దామండి. ముందుగా పులగం చూపిస్తున్నానండి. పులగం అనేది చాలా సింపుల్గా చేసుకోవచ్చు అనమాట. ఈ పులగానికి కావాల్సింది 1 గ్లాసు బియ్యం, అలాగే 1 గ్లాసు పెసరపప్పు కాస్త తగ్గించి కూడా వేసుకోవచ్చు అండి. ఈ రెండింటినీ కలిపి బాగా 1-2 సార్లు కడిగి ఇందులో 4 గ్లాసుల నీళ్లు పోసి సరిపడినంత ఉప్పు కొద్దిగా పసుపు వేసి బాగా కలిపి మూత పెట్టి కుక్కర్లో పెట్టి 3 విజిల్స్ వచ్చిన వరకు ఉడికించుకోవాలండి. అలాగే మనం ఏదైనా కొద్దిగా ప్రసాదం చేసినప్పుడు మాత్రం అది మెత్తగా ఉడకాలంటే 3 విజిల్స్ వచ్చిన తర్వాత 1-3 నిమిషాల పాటు చిన్న మంట మీద ఉంచి అప్పుడు స్టవ్ కట్టేసి పూర్తిగా ఆవిరిపోయిన తర్వాత మనం కుక్కర్ ఓపెన్ చేయాలన్నమాట. చూసారు కదా ఎంత మెత్తగా ఉడికిందో. ఒకసారి బాగా కలిపిన తర్వాత ఇందులో కాస్త నెయ్యి వేసి చిన్న బెల్లం ముక్క పెట్టి నైవేద్యంగా పెట్టాలండి. మనం ఏ ప్రసాదం చేసినా కానీ కాస్త నెయ్యి చిన్న బెల్లం ముక్క పెట్టి నైవేద్యం నివేదించాలండి. ప్రతి ప్రసాదానికి ఇది వర్తిస్తుంది. ఇక రెండో నైవేద్యం పరమాన్నం అండి, లేదంటే క్షీరాన్నం అండి. 1 చిన్న గ్లాసు బియ్యం తీసి 2 సార్లు కడిగి దాంట్లో 3 గ్లాసుల నీళ్లు వేసి సగం ఉడికిన తర్వాత అప్పుడు 4 గ్లాసుల పాలు పోసి మనం చిన్న మంట మీద ఉడికించి మధ్య మధ్యలో కలుపుతూ ఉంటే అడుగంటకుండా చక్కగా కుక్ అవుతుందండి. ఈ ప్రసాదాలు విడిగా వండితే మాత్రం మందపాటి గిన్నె తీసుకోవాలన్నమాట. అయితే చాలామందికి బెల్లం పరమాణం చేసినప్పుడు పాలతో ఉడికించాక బెల్లం వేస్తే చిన్న విరుపులా కనిపిస్తుందని చాలామంది టెన్షన్ పడుతూ ఉంటారు. బెల్లాన్ని ఫస్ట్ క్వాలిటీ తీసుకోండి, ఇసుక లేకుండా చూసుకోండి. అలా అయితే మనం కరిగించకుండా డైరెక్ట్గా కలపచ్చు. చూసారు కదా ఎంత చక్కగా కుక్ అయిపోయింది. ఇప్పుడు నేను స్టవ్ కట్టేశానండి. సాధారణంగా అన్నం అంతా ఉడికిన తర్వాత లాస్ట్లో బెల్లం కూడా వేసి 2-3 నిమిషాలు పొయ్యి మీద మనం ఉడికిస్తాం కదండి, అలా చేసినప్పుడు విరుపు అనేది వస్తుంది. కనుక మీరు ఏం చేస్తారంటే బాగా ఉడికిపోయిన తర్వాత స్టవ్ కట్టేయండి. కట్టేసిన తర్వాత ఆ వేడి అన్నంలోని ఈ బెల్లం వేసి బాగా కలపండి. కలిపినప్పుడు ఏమవుతుందంటే చక్కగా వేడికి బెల్లం కరిగిపోయినట్టుగా అయిపోతుంది అనమాట. బెల్లం కూడాను ఉప్పగా ఉన్న బెల్లం కొనకుండాను పాత బెల్లము ఇసుక లేని బెల్లం కొనుక్కోండి, అందులో ఉప్పదనం ఉండదన్నమాట, అప్పుడు విరుపు అనేది రాదు. అలాగే ఆకలి పొడి కూడా వేసుకుని బాగా కలుపుకున్నానండి. కాస్త నెయ్యిలో కాసిన జీడిపప్పులు వేయించి కలుపుకుంటున్నాను, మీరు ఇందులో కిస్మిస్ బాదం కూడా కలుపుకోవచ్చు. ఇది క్షీరాన్నం అండి, ఇది నైవేద్యంగా మనం సమర్పించుకోవాలన్నమాట. ఇక మూడో ప్రసాదం చూద్దామండి, కొబ్బరన్నం. కొబ్బరన్నం చేయడానికి కావాల్సిన పదార్థాలు 1 కప్పు బియ్యం, 2 కప్పుల కొబ్బరి అండి. కొబ్బరి మీరు తురుముకోవచ్చు, లేదంటే మిక్సీ కూడా చేయొచ్చు, కానీ తురిమి చేయడం వల్ల రుచి ఇంకా బాగుంటుందన్నమాట. ఈ బియ్యాన్ని 1-2 సార్లు కడిగి 2 కప్పుల నీళ్లు పోసి కుక్కర్లో ఉడికించుకోవాలండి. గిన్నె చిన్నదైంది కనుక గిన్నెని నేను మార్చుకున్నాను. ఆ గిన్నెలో ఈ బియ్యం ఈ నీళ్లు వేసిన తర్వాత మనం 2 కప్పులు కొబ్బరి తీసుకున్నాం కదండి, అందులో 1 కొబ్బరిని అంటే 1 కప్పు కొబ్బరిని ఇందులో వేసేసి సరిపడినంత ఉప్పు కూడా వేసి బాగా కలిపిన తర్వాత మూత పెట్టి కుక్కర్లో 3 విజిల్స్ వచ్చిన తర్వాత 2 నిమిషాలకి మగ్గినట్టుగా చిన్న మంట మీద పెట్టి ఆ తర్వాత స్టవ్ కట్టేయాలన్నమాట. అప్పుడు చక్కగా కుక్ అవుతుంది. కుక్కర్ చల్లారేలోగా ఇక్కడ పెట్టుకోవాల్సిన పోపు చూద్దామండి. శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, కొద్దిగా పచ్చిమిర్చి, అలాగే కొద్దిగా కరివేపాకు. ఆల్రెడీ 2 కప్పులు 1 కప్పు ఉడికిస్తున్నాం కదా, ఇంకొక కప్పు కొబ్బరి తురుము అనమాట. 1 మందపాటి గిన్నె తీసుకుని పొయ్యి మీద పెట్టి కాస్త నెయ్యి వేసి ఈ పోపు సామాన్లు వేసుకోవాలి. పోపు ఎప్పుడైతే వేగిపోతుందో అప్పుడు మనం పచ్చిమిర్చి కూడా వేసుకొని తురిమి పెట్టుకున్న కొబ్బరి 1 కప్పు ఉంది కదండి, ఆ కప్పు కొబ్బరి వేయాలి. ఎర్రగా మాడిపోకుండా కొద్దిగా పచ్చివాసన పోయినట్టుగా వేయిస్తే సరిపోతుంది అనమాట.
అలాగే దీంట్లోనే మనం కరివేపాకు కూడా వేయాలి. ఇలా ఒక 2 నిమిషాలు వేయించుకోవాలండి. పెద్ద మంట పెట్టకుండా మాడిపోకుండా చూసుకోవాలి. ఈలోగా కుక్కర్ చల్లారింది కదా, మనం చూద్దాం. చూసారా ఎంత చక్కగా కొబ్బరంతా పైకి వచ్చి ఎంత చక్కగా కుక్ అయిందో. దీన్ని ఒక వెడల్పాటి గిన్నెలోకి తీసుకొని ఆ అన్నం అంతా వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ పోపు పెట్టుకున్నాం కదా, ఆ పోపుని ఇందులో వేసుకోవాలన్నమాట. గుర్తు పెట్టుకోవాలండి, మనం ఉడికించేటప్పుడు ఇందులో మనం ఉప్పు వేసేసుకున్నాం కనుక మళ్ళీ ఉప్పు వేయకండి. అయితే కొబ్బరి కలుపుతున్నాం కనుక కొబ్బరిలో కావాలంటే స్ప్రింకిల్ చేయొచ్చు సాల్ట్ అనేది, కానీ ఆ కొబ్బరి అనేది తీపగా కమ్మగా ఉంటుంది కనుక నేను మళ్ళీ సాల్ట్ అయితే యాడ్ చేయలేదండి. చాలా కమ్మని ప్రసాదం అండి ఈ కొబ్బరి అన్నం అనేది. ఇక మనం 4వ ప్రసాదం చక్కెర పొంగలి చూద్దామండి. చక్కెర పొంగలి అనే కన్నా బెల్లం పొంగలి అనొచ్చు. నేను ఇక్కడ పంచదార యూజ్ చేయడం లేదు. దీనికోసం కావాల్సిన వస్తువులు 1 కప్పు బియ్యం, అలాగే 1/2 కప్పు పెసరపప్పు. పెసరపప్పు కొంచెం తగ్గించుకోవచ్చు పెంచుకోవచ్చు అండి. ఇక్కడ నేను 1/2 కప్పు తీసుకున్నాను, అలాగే 1 కప్పు బెల్లం తీసుకున్నాను, అలాగే 1 చిన్న కప్పుతో కొబ్బరి ముక్కలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నానండి. ఒక మందపాటి గిన్నె తీసుకొని ఇందులో పెసరపప్పుని చిన్న మంట మీద కలుపుతూ వేయించుకోవాలండి. కావాలంటే మీరు 1 స్పూన్ నెయ్యి వేసి కూడా వేయించుకోవచ్చు, అప్పుడు రుచి అనేది ఇంకా బాగుంటుంది. నేనైతే నెయ్యి లేకుండా ప్లెయిన్గా వేయించుకున్నానండి. ఆ తర్వాత అందులోనే బియ్యం కూడా వేసి బాగా 2 సార్లు కడిగి 4 కప్పులు నీళ్లు పోసి మూత పెట్టి కుక్కర్లో 3 విజిల్స్ వచ్చిన తర్వాత ఒక 2-3 నిమిషాలు సిమ్లో ఉంచి స్టవ్ కట్టేయాలండి. ఇక్కడ నీళ్లు కాస్త ఎక్కువే వేసుకుంటామండి, ఎందుకంటే ఆ బెల్లం పాకంలో వేసినప్పుడు అడుగంటకుండా ఉండాలంటే కాస్త నీళ్లు ఎక్కువ వేసి ఉడికించుకోవాలన్నమాట. అది చల్లారేలోగా 1 మందపాటి గిన్నె తీసుకొని కాస్త నెయ్యి వేసుకొని మనం ఆల్రెడీ తరిగి పెట్టుకున్న కొబ్బరి ముక్కలు ఉన్నాయి కదండి, ఇవి కొంచెం వేయించాలి. మరీ చలిమిడిలో అంత ఎర్రగా వేగనక్కర్లేదండి, కొద్దిగా వేగితే చాలు. అలాగే జీడిపప్పులు కూడా వేసి అవి కూడా కాస్త వేగిన తర్వాత సగం గార్నిషింగ్కి తీసుకున్నానండి. మిగతా కొబ్బరి జీడిపప్పులు ఉన్న గిన్నెలోనే బెల్లాన్ని కూడా వేసుకుంటున్నాను. ఇక్కడ బెల్లం కప్పు తీసుకున్నానండి, అంత ఎక్కువ తినము అనుకునే వాళ్ళు కాస్త తగ్గించి కూడా బెల్లం తీసుకోవచ్చు అన్నమాట. బెల్లం వాడే ముందు ఒక్కసారి నేను కడుక్కుంటానండి. కరిగితే చాలన్నమాట, పాకాలు ఏమి రానక్కర్లేదు. కరిగిన తర్వాత ఆల్రెడీ మనం ఉడికించి పెట్టుకున్న పెసరపప్పు బియ్యం ఉంది కదండి, అది కూడా వేసి బాగా కలిపి 1-2 నిమిషాలు చిన్న మంట మీద కుక్ చేయాలండి. మీకు కొంచెం నీరులా వస్తుంది, ఎందుకంటే మనం బెల్లంలో వేసాం కదా అందుకనమాట. ఇందులో 1-2 యాలకపళ్ళు దంచి వేసి బాగా కలుపుకుంటున్నాను. 1-2 నిమిషాలు అలాగా కుక్ చేసిన తర్వాత మూత పెట్టి ఉంచేస్తే కొంచెం దగ్గరకు వచ్చేసి పొడి పొడిలాడుతూ వస్తుందండి. ఆల్రెడీ 1 కప్పులో తీసుకున్నవి గార్నిష్ చేసుకోవాలన్నమాట. నీవేదం చేసే ముందు నెయ్యి వేసుకోవాలి. ఇక 5వ ప్రసాదం పులిహార అండి. ఈ పులిహార కోసం నేను 2 గ్లాసుల బియ్యం శుభ్రంగా కడిగి 4 గ్లాసుల నీళ్లు పోసి కుక్కర్లో పొడి పొడిలాడుతూ ఉడికించుకున్నానండి. అలాగే నానబెట్టిన చింతపండుని బాగా పిసికి గుజ్జు తీసి దాన్ని పొయ్యి మీద పెట్టి ఉడికించుకున్నానండి. అలాగే 1 చిన్న బెల్లం ముక్క కూడా వేసుకున్నాను, అలాగే పసుపు కూడా వేసుకున్నానండి. ఇది కొంచెం దగ్గరకు వచ్చిన తర్వాత స్టవ్ కట్టేయాలన్నమాట. అలాగే పోపు కోసమని 1 మూకుడులో నూనె తీసుకొని పల్లీలు శనగపప్పు మినపప్పు అవి కాస్త వేగిన తర్వాత ఆవాలు జీలకర్ర కూడా వేసుకొని 1 ఎండుమిరపకాయ కూడా వేసుకున్నానండి. ఇవి మొత్తం వేగిపోయిన తర్వాత తరిగి పెట్టుకున్న అల్లం ముక్కలు పచ్చిమిర్చి కూడా వేసి ఇవి వేగిపోయిన తర్వాత ఇంకా స్టవ్ కట్టేయాలండి. కరివేపాకు పోపులోనే పెట్టుకోవచ్చండి, లేదంటే వేడి అన్నంలో కూడా వేసుకోవచ్చండి. అలాగే ఇందులో ఇంగువ వేసుకుంటున్నాను, మరి కొద్దిగా పసుపు కూడా వేసుకున్నానండి. అలాగే 1 పళ్ళెంలో ఉడికించిన అన్నాన్ని వేసుకొని ఇందులో సరిపడినంత ఉప్పు చింతపండు మగ్గు అలాగే పోపు కలిపి అన్నీ వేసి ఒకసారి కలిపి అందులోనే కరివేపాకు కూడా వేసుకొని వేడి అన్నంతో ఒక్కసారి కప్పేస్తే ఆ ఆకులన్నీ మగ్గిపోతాయండి. ఆ తర్వాత బాగా కలుపుకోవాలి. ఇక్కడ గమనిక ఏంటంటే చింతపండు కాస్త ఎక్కువగా నానబెట్టుకోవాలండి. అడుగున ఉన్నదంతా వదిలేసి పై ఇది మాత్రమే కలుపుకోవాలి, లేదంటే అడుగున ఉన్న ఇసుక కూడా ఈ పులిహారలో చేరే అవకాశం ఉంది. మన పులిహార ప్రసాదం కూడా నైవేద్యం సిద్ధమైపోయిందండి. దీంట్లో కూడా బెల్లం ముక్క నెయ్యి వేసి నైవేద్యంగా పెట్టాలండి. ఇప్పుడు మన 7వ ప్రసాదం కట్టె పొంగల్ అండి. ఈ కట్టె పొంగలి ప్రిపరేషన్ కూడా ముందుగా మనం చేసుకునే పులగం ఎలా ఉందో అదే పద్ధతి అన్నమాట. 1 గ్లాసు బియ్యం 1 గ్లాసు పెసరపప్పు వేసి బాగా కలిపి 1-2 సార్లు కడిగి 4 గ్లాసుల నీళ్లు వేసుకొని సరిపడినంత ఉప్పు కొద్దిగా పసుపు వేసుకొని బాగా కలిపి మూత పెట్టి కుక్కర్లో 3 విజిల్స్ వచ్చిన తర్వాత 2-3 నిమిషాలకి సిమ్లో పెట్టి ఆ తర్వాత స్టవ్ కట్టేయాలన్నమాట. ఇందులో మనం పోపు పెట్టుకుంటాం అన్నమాట, మిరియాల పోపు. అదే ఈ కట్టె పొంగలికి ప్రత్యేకమైన రుచి వస్తుందన్నమాట. 1 స్పూన్ మిరియాలు 1 స్పూన్ జీలకర్ర వేసి దంచుకోవాలి. ఇవి ఫ్రై చేసినవి కావండి, పొడిగానే దంచుకోవాలి, కచాపచాగా దంచుకోవాలి, ఫుల్గా గ్రైండ్ అవ్వాల్సిన అవసరం లేదు. అలాగే 1 మూకుడు తీసుకుని అందులో నెయ్యి తీసుకుని అందులో కాసిన జీడిపప్పులు వేసుకొని అందులోనే ఈ మిరియాలు జీలకర్ర పొడి కూడా వేసుకొని 1-2 నిమిషాల పాటు వేయించుకోవాలన్నమాట. అలాగే ఇందులోనే కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ కట్టేశానండి.
దీన్ని మనం ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్న పులగం ఉంది కదండి, ఆ పులగంలో వేసుకుని బాగా కలుపుకోవాలి. కొద్దిగా నెయ్యి బెల్లం వేసి నైవేద్యంగా నివేదన చేయాలి. ఇక మన ఏడో ప్రసాదం దొద్దోజనం అండి. దీనికోసం ఒక చిన్న గ్లాస్తో బియ్యం తీసుకొని రెండుసార్లు బాగా కడిగి దీనికి 4 గ్లాసుల నీళ్లు పోసి చిన్న మంట మీద విడిగా ఉడికించుకుంటున్నానండి. ఒకవేళ మీరు కుక్కర్లో ఉడికించుకుంటా ఉంటే 1-3 గ్లాసుల నీళ్లు పోసి 3 విజిల్స్ లేదా 4 విజిల్స్ వచ్చాక ఒక 5 నిమిషాల పాటు సిమ్లో ఉంచి ఆ తర్వాతనే స్టవ్ కట్టేసి కుక్కర్ చల్లారిన తర్వాత అన్నాన్ని బయటికి పెట్టుకోవాలన్నమాట. విడిగా వండినా కానీ కుక్కర్లో వండినా కానీ అన్నం కొద్దిగా చల్లారిన తర్వాత బాగా మెదుపుకోవాలండి. పెరుగు కూడా తీసుకొని ఆ పెరుగులో కూడాను గడ్డలు లేకుండా చక్కగా కవ్వంతో చిలుక్కొని దాంట్లో సరిపడినంత సాల్ట్ వేసి అన్నం బాగా చల్లారిపోయిన తర్వాత మెదిపిన ఈ అన్నాన్ని ఆ పెరుగులో కలుపుకోవాలండి. బాగా కలుపుకున్న తర్వాత దీనికి పోపు పెట్టుకోవాలి. నెయ్యి కానీ నూనె కానీ 1 ముక్కుల్లో కొద్దిగా వేసుకొని ఇందులో శనగపప్పు కావాలంటే మినపప్పు కూడా వేసుకోవచ్చు, ఆవాలు జీలకర్ర కూడా వేసి పోపు వేగిన తర్వాత కొద్దిగా పచ్చిమిర్చి అల్లం ముక్కలు కూడా వేసి అవి వేగిపోయాక స్టవ్ కట్టేసి ఆ వేడి మీదనే కాస్త కరివేపాకు కూడా వేసుకోవాలండి. ఈ పోపు కూడా బాగా చల్లారిపోయిన తర్వాత మాత్రమే ఆ పెరుగన్నంలో వేసుకోవాలి, లేదంటే పెరుగు విరిగినట్టుగా కనిపిస్తుందన్నమాట. చాలామంది ఇందులో పాలు కూడా కలుపుకుంటారండి. ప్రయాణాల్లో దద్దోజనం తీసుకెళ్లేటప్పుడు పులిసిపోకుండా నేను పాలు కలుపుతూ ఉంటాను పెరుగుతో పాటు, అలాగే పిల్లల లంచ్ బాక్స్కి కూడా అప్పుడప్పుడు కలుపుతూ ఉంటాను. మామూలుగా ప్రసాదంగా అయితే మాత్రం ఇలాగే దద్దోజనం చేస్తానండి. పాలు అయితే నేను కలపను, ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతిలో చేస్తారు. ఇక 8వ ప్రసాదం కేసరి అన్నం అండి. ఈ కేసరి అన్నానికి కుంకుమ పువ్వు అనేది ఉండాలి, కానీ అది లేకుండా ఎలా చేయాలనేది ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను. ఇది కొంచెం మసాలా ఫ్లేవర్తో తీపిగా ఉండే అన్నం అనమాట, చాలా చోట్ల ప్రసాదంగా నివేదన చేస్తారన్నమాట. దీనికోసం 1 గ్లాసు బియ్యం తీసుకుని బాగా కడిగి 3 గ్లాసుల నీళ్లు వేసి అన్నం వండుకుంటున్నానండి. కుక్కర్లో కానీ పెట్టుకుంటే 2 గ్లాసులు సరిపోతాయండి. విడివిడిలాడుతూ వండుకోవాలన్నమాట. బాగా ఉడికిపోయిన తర్వాత దీంట్లోనే కుంకుమ పువ్వుని పాలల్లో నానబెట్టి కొద్దిగా రంగు మారిన తర్వాత ఇందులో వేస్తారు, అలాగే కొద్దిగా ఫుడ్ కలర్ కూడా వేస్తారు. నా దగ్గర కుంకుమ పువ్వు లేదు, ఫుడ్ కలర్లు వాడిన కనుక లైట్గా పసుపు వేశానండి. దీనివల్ల ఎటువంటి టేస్ట్ కూడా పసుపు ఘాటు రాలేదు, చక్కగా లైట్ పసుపు కలర్ వచ్చిందనమాట. అంతా కుక్ అయిపోయిన తర్వాత 1 గ్లాసు పంచదార వేసుకుంటే సరిపోతుందండి. 1 గ్లాసు బియ్యానికి 1 గ్లాసు పంచదార సరిపోతుంది. మీకు కావాలంటే తగ్గించి పెంచుకోవచ్చు అనమాట. 1-2 నిమిషాలు చిన్న మంట మీద అడుగంటకుండా కలుపుకుంటూ ఉంచాలి. ఈలోగా 1 మూకుడు తీసుకుని దాంట్లో నెయ్యి వేసుకొని అందులో 2 లవంగాలు 2 దాల్చిన చెక్క ముక్కలు చిన్న చిన్నవి వేసుకోవాలండి. వేయించిన తర్వాత అందులోనే కొన్ని జీడిపప్పులు కూడా వేయించుకోవాలి, కావాలంటే బాదం కూడా వేసుకోవచ్చు. ఇవి వేగిపోయిన తర్వాత స్టవ్ కట్టేసి ఆల్రెడీ పంచదార కరిగిపోయి దగ్గరకు వచ్చేసిన ఈ కేసరి అన్నం ఉంది కదండి, ఇందులోని ఇవి వేయించి పెట్టుకునే జీడిపప్పులు లవంగాలు దాల్చిన చెక్క ముక్కలు వేసుకోవాలి. ఏలకపొడి వేసుకోము అనుకుంటే ఏలకపళ్ళు కూడా ఈ లవంగాలతో పాటు వేయించి కలుపుకోవాలన్నమాట. కానీ ఇక్కడ నేను ఏలకపొడి వేసుకుంటున్నాను. 1 స్పూన్ నెయ్యి వేసుకుని 1 పావు స్పూన్ ఏలకల పొడి కూడా వేసుకుని బాగా కలుపుకుంటున్నానండి. అంతేనండి, చాలా సింపుల్గా కేసరి అన్నం తయారు చేసుకోవచ్చు అనమాట. ఇక మన 9వ నైవేద్యం శాకాన్నం అండి. దీని ప్రిపరేషన్ ఇప్పుడు చూద్దాం. ఇది తయారు చేయడానికి కొద్దిగా మసాలాలు ఉపయోగిస్తామండి. దీనికోసం 3 ఏలకపళ్ళు అలాగే 4 లవంగాలు 2 ముక్కలు దాల్చిన చెక్క ముక్కలు అలాగే 1/2 స్పూన్ మిరియాలు అలాగే 1 స్పూన్ జీలకర్ర కూడా వేసుకుంటామండి. వీటన్నిటినీ కూడాను మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా పొడి చేసుకోవాలి. ఇవేవి వేయించడం లేదండి, డైరెక్ట్గానే వేసుకుంటున్నాము. అలాగే దీంట్లోకి వెజిటబుల్స్ని ఎక్కువగా వేసుకుంటాం కనుక శుభ్రంగా కడిగి ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి. ఇక్కడ నేను దొండకాయలు క్యాప్సికం క్యారెట్ అలాగే 2 బంగాళాదుంపలు తీసుకున్నానండి. పచ్చిమిర్చి 4-5 తీసుకున్నాను. ఆల్రెడీ మనం మిరియాలు కూడా వాడుతాం కనుక దానికి తగ్గట్టుగా పచ్చిమిర్చి తీసుకోవాలి. ఇప్పుడు 1 కుక్కర్ తీసుకుని అందులో నెయ్యి వేసుకొని కాసిన జీడిపప్పులు వేసి వేయించుకోవాలి. వాటితో పాటుగా మనం ఆల్రెడీ పొడి చేసి పెట్టుకున్న మసాలా పొడి ఉంది కదండి, అది కూడా వేసి వేయించుకోవాలన్నమాట. అవి పచ్చిగా మనం గ్రైండ్ చేసాం కదా, సో ఇక్కడ కొద్దిగా మనం వేయించుకోవాలి. అలాగే కొద్దిగా వేగిన తర్వాత తరిగి పెట్టుకున్న బంగాళాదుంపలు వేసి ఒకసారి కలుపుకున్న తర్వాత దొండకాయ క్యారెట్ వేసి అవి కూడా కొద్దిగా వేగిన తర్వాత క్యాప్సికం లాస్ట్లో వేస్తామండి. క్యాప్సికం చాలా వేగంగా కుక్ అయిపోతుంది కదా, అలా మీరు ఏవైనా వెజిటబుల్స్ అనేవి వేసుకోవచ్చు అనమాట. 1-2 నిమిషాలు ఇవి బాగా వేగిపోయిన తర్వాత దీంట్లో ఆల్రెడీ నేను నానబెట్టి పెట్టుకున్నానండి బియ్యం. 2 గ్లాసులు తీసుకుంటున్నాను, కడిగి నానబెట్టి పెట్టుకున్నాను. ఆ బియ్యం కూడా వేసి 1-2 నిమిషాల పాటు వేయించుకున్నట్టుగా చేసుకోవాలి. దీనికి నేను 5 గ్లాసులు నీళ్లు వేస్తానండి, ఎందుకంటే వెజిటబుల్స్ కూడా ఉన్నాయి కనుక 2 గ్లాసులు బియ్యంకి వెజిటబుల్స్ కలిపి 5 గ్లాసులు అలాగే సరిపడినంత ఉప్పు కూడా వేసి బాగా కలిపించుకున్న తర్వాత
మనం విజిల్ పెట్టేసి ఒక్క విజిల్ వచ్చిన తర్వాత ఒక 5 నిమిషాల పాటు చిన్న మంట పెట్టాలండి. అప్పుడే బాగా అవి కుక్ అయ్యి విడివిడలాడుతూ వస్తుందన్నమాట. బాగా కూల్ తగ్గిన తర్వాత కుక్కర్ మూత తీసేసి ఒక పళ్ళల్లోకి వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇందులో కొన్ని రెసిపీస్ నేను ఆల్రెడీ చేశానండి, వాటికి వీటికి చిన్న డిఫరెన్స్ అయితే ఉంటుందన్నమాట. సో వాటిని కూడా మీరు చూడండి. సాకన్నం కూడా చేశానండి, అప్పుడు నేను చేసిన పద్ధతి వేరే, ఇప్పుడు వేరే పద్ధతి అన్నమాట. సో మీకు ఏది ఈజీ అనిపిస్తే అది చేయొచ్చు అన్నమాట. ఇవండి 9 బియ్యంతో చేసే ప్రసాదాలు. తప్పకుండా మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటాను. ఈ 9 ప్రసాదాలు కూడా ఈ 9 రోజుల్లో మీకు తప్పకుండా ఉపయోగపడతాయని అనుకుంటున్నానండి. ఉంటానండి, మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి. అంతవరకు సెలవు, నమస్తే.